IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. వ్యక్తిగత దూషణలు, రాజీనామాల సవాళ్లతో సభను అట్టుడికించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లాబీలో చేసిన చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ జిల్లా మాజీ మంత్రి అంటూ జగదీష్ రెడ్డిపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగ అంటూ మండిపడ్డారు. ఆయనపై మర్డర్ కేసులు ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఆయనపై ఉన్న కేసుల్ని త్వరలోనే బయట పెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వద్ద 10,000-20,000 తీసుకునేవాడంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు. ఆయనకు శంషాబాద్ వద్ద 80 ఎకరాల భూమి ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జాన్సరాని ఈ రోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య అయితే వాడి వేడి అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ అంశానికి వచ్చినప్పుడు ఈ అంశానికి సంబంధించి అటువైపు బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి గాని, ఇటువైపు నుంచి అధికార పక్షం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా అందరి మధ్యలో కూడా వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి మధ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య వ్యక్తిగత దూషణల పర్వం కూడా సాగింది. అసెంబ్లీ వేదిక కూడా జగదీష్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేశారు. అదే ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత తన లాబీలో కూడా దానికి కట్టుబడి ఉంటూ అదే కామెంట్స్ కూడా పునరావృతం చేయడం జరిగింది. లాబీలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ జగదీష్ రెడ్డి ను ప్రస్తావిస్తూ ఆయన పెద్ద దొంగ అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. గతంలో ఆయన పైన మర్డర్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కేసులకు సంబంధించి కూడా ఆయనకు రైస్ మిల్లులో కేసులు కానీ, అదేవిధంగా మిర్యాలగూడలకు సంబంధించిన కేసుల అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఆ కేసుల అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కేసులో ఎవిడెన్స్ ఏదైతే అసెంబ్లీలో పేర్కొన్నాడో వాటి ఖచ్చితంగా ఆ కేసుల డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొస్తాను. ఎస్పీకి, జిల్లా ఎస్పీకి కూడా చెప్పి ఆ డీటెయిల్స్ కూడా తీయమని చెప్పాను. దానికి సంబంధించి వీటితో పాటు కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా మర్డర్ కేసుకు సంబంధించి కూడా కోర్టుకు సంబంధించి కూడా ఆయన తిరిగాడు కాబట్టి అవన్నిటిని కూడా సభలో తీసుకొస్తారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి జగదీష్ రెడ్డిని బోన్లో నిలబెడతాను ఖచ్చితంగా అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే జగదీష్ రెడ్డికి గతంలో ఏం లేకపోయినా ఈ రోజు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. కేవలం 10 ఏళ్లలోనే మొత్తం పెద్ద ఎత్తున దోపిడీకి గురి చేశాడంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తన వద్ద కూడా ఆధారాలనే వాటిని కూడా బయట పెడతాం. త్వరలో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా కేసుల భాగస్వంతో పాటు ఆస్తులకు సంబంధించిన అంశాలన్నిటి కూడా బయట పెడతాను. గతంలో ఉద్యమ సమయానికి సంబంధించి కూడా అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఉద్యమ సమయంలో తన వద్దకు వచ్చి కూడా 10-20 వేలను కూడా తీసుకొని నడివి ఇచ్చేసిన వ్యక్తి ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ శంషాబాద్ లాంటి ప్రైమ్ ఏరియాలో కూడా 100 ఎకరాల భూములు కూడా ఉన్నాయంటూ కూడా కామెంట్ చేశారు. దాదాపు ఒక్కొక్క ఎకరా 20-30 కోట్లు పలికే ల్యాండ్ ను కూడా జగదీష్ రెడ్డి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, వాటిని కూడా బయట పెడతామంటూ చెప్పడం. సో మొత్తం మీద జగదీష్ రెడ్డికి సంబంధించి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చాలా హఠాత్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సభలో జరిగిన అంశానికి సంబంధించి ఏదైతే చెప్పారో వాటిని అన్నిటి కూడా కట్టుబడి ఉన్నాను. మర్డర్ కేసులతో పాటు మిగతా కేసులకు సంబంధించిన వివరాలు అన్ని ఉన్నాయి. నా దగ్గర పక్క ఆధారాలు ఉంటుందికే ఆ కామెంట్ చేయడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి కూడా అంశాలను ఖచ్చితంగా మళ్ళా మరోసారి కూడా డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి కూడా మీడియా ముందు కూడా వస్తానని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.